చెప్పాలంటే ఈటల గారిలో కూడా కొద్దిగా మార్పు వచ్చినట్టుంది. అంతకుముందు ఈటల, ఇప్పుడు ఈటల ఒకేలాగా అనిపించట్లే. బండి సంజయ్ని డిఫీట్ చేయాలనో, బండి సంజయ్ మీద కంప్లైంట్ ఇవ్వాలనో, లేకపోతే అనేక రకాలుగా కొన్ని కొన్ని మర్చిపోయింది ఆయన. కొత్త ఈటల రాజేందర్ని చూస్తా ఉన్నాం, దానికి కారణమే అంటారు, అది కూడా ఒక కారణం. ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణం ఈటల రాజేందర్. భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత పార్టీ మొత్తం కథమైపోయింది, స్మాష్ అయిపోయింది, అయిపోయింది అనే విధంగా మాట్లాడేది. కానీ వాస్తవానికి ఈటల రాజేందర్ వచ్చినాకనే పార్టీ కొంత బలపడ్డది, ఈటల రాజేందర్ వచ్చిన కొంత స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఈటల రాజేందర్ వీళ్ళు చేసిన తప్పేందంటే, ఈటల రాజేందర్కి వాస్తవానికి ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే అయిపోతుంది. ఎంతసేపు ఈటల రాజేందర్ కేసీఆర్ కోవర్ టూ కేసీఆర్ ఎట్లా కోర్ట్ అవుతారు, అక్కడ కేసీఆర్ కోర్ట్ ఈటల రాజేందర్ ఎట్లా అవుతారు, అరే నాకు మాత్రం పడతలేదు అని ఆయన బయటకు ఒత్తిడి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్ట్ ఎట్లా, బయటికి రావడం కూడా ప్లాన్ అంటారు చాలా మంది. అట్లేం లేదక్క, ఎన్ని రోజులు ప్లాన్ చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు ప్లాన్, ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారు ఇది. వాళ్ళ మధ్యలో ఈ ఏ గుసగుస చేసినా తెలంగాణ ప్రజలు బయటపడుతుండే. మన మీడియా తక్కువ, ఇప్పుడు నందినగర్లో జరిగిన ముచ్చట నేను చెప్పలే, ఎట్లా చెప్పినో కొంత. ఇప్పుడు నేనేమంటాను, ఒకటి చెప్తా, సెక్రటేరియట్ లో వాళ్ళు సీక్రెట్ మీటింగ్ పెట్టింది మనకు బయట ఎట్లా తెలుస్తుంది, ప్రగతి భవన్ లో సీక్రెట్ మీటింగ్ పెట్టింది ఎట్లా తెలుస్తుంది, సోర్సెస్ మన సోర్సెస్ బయటకు వచ్చేదే చెప్తాడు కదా. ఎస్ డెఫినెట్లీ, అట్లే చెప్పారు. నందినగర్ లో పోయిందట సార్ పాపం, మన ఇంట్లో కూర్చోబెట్టి కొత్తిల్లు 90 కోట్లు పెట్టి మొత్తం దాన్ని అద్దపు తునుక చేసింది సారు. మామూలు విషయం కాదు, అద్భుతంగా చేసిండు. ఆ ఇల్లు మంచిగా ఉంది, ఇట్లా కూర్చోబెట్టిండు కూర్చో. ఏ కేటీఆర్ ఉండు, హరీష్ ఇద్దరే మాట్లాడాలి. అంతకుముందు వాళ్ళ ఇద్దరు కొట్టుకున్నారు, ఇప్పుడేమో మంచిగా కలిసిపోయి కలిసిపోయాం లేదక్క. నిన్న కూడా కేటీఆర్ డ్రైవ్ చేస్తుంటే హరీష్ రావు గారు పక్కన కూర్చున్నారు కదా, అంతే అసెంబ్లీలో వీళ్ళు చెప్పారు కదా ఫస్ట్ మీరు ఇద్దరు కొట్టుకోకండి అని. దాని వల్ల అంటావా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, రాజగోపాల్ రెడ్డి అన్నాడు నీకు ఎందుకే మా పార్టీలు ఏమైతే నీకు ఎందుకే అని చెప్పి హరీష్ రావు చెప్పిండు. హరీష్ రావు కేటీఆర్ నువ్వు కొనుక్కున్నప్పుడు లేదా, నువ్వు కొట్టుకున్నప్పుడు మీ దందా బయట పెట్టాలా, ఇద్దరు పంచాయతీ బయట పెట్టాలా. కోమటిరెడ్డి అంత ఈజీగా అంత క్లియర్ గా చెప్తున్నారు అక్క వాళ్ళ లోపల పాయింట్లు అడిసిపోతున్నాయి. అసెంబ్లీలో ఇవన్నీ కూడా మాట్లాడద్దు యాక్చువల్ గా, మాట్లాడేటట్టు మనం గతంలో మల్లారెడ్డి కేసీఆర్ దేవుడు, కేటీఆర్ దేవుడు, వాళ్ళు గొప్ప మేధావులు అని ఎందుకు చెప్పిండు, ప్రజా సమస్యల పైన కదా అసెంబ్లీలో మాట్లాడడానికి. మరి ఈ మల్లారెడ్డి అన్నటువంటి లేదా, మరి 2014 ఎంపీ అయినా, 2018 ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవులు వచ్చినాయి ఇవన్నీ చెప్తారు కదా, మరి మంత్రికి మినిమం కామెంట్స్ చెప్పి.